బిగ్హాట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ హొత్తి వ్యవసాయానికి సంబంధించిన వీడియోలని తప్పక చూడండి. కస్టోడియా పంట దిగుబడిని పెంచే ఒక అద్భుతమైన శిలీంద్రనాశని. 2030లో 8 బిలియన్ల జనాభా ఉంటుంది. వారి ఆహార అవసరాలు కూడా పెరుగుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మక్తేషిమ్ అగాన్ తన సస్యరక్షణ మందుల ద్వారా వ్యవసాయంలో ఫలసాయం పెరగడానికి తోడ్పడుతున్నది. ఈ పరంపరలో మక్తేషిమ్ అగాన్ సమర్పిస్తోంది పంట దిగుబడిని పెంచే ఒక అద్భుతమైన శిలీంద్రనాశని కస్టోడియా. కస్టోడియా ఆరోగ్యకరమైన పంటను, నాణ్యమైన అధిక దిగుబడిని ఇస్తుంది. శక్తిశాలి కస్టోడియా దాదాపు వివిధ రకాల తెగుళ్లను సమర్థవంతంగా నిరోధిస్తుంది. కస్టోడియా వలన కలిగే ముఖ్యమైన లాభాలు: ఆరోగ్యకరమైన పంట, నాణ్యమైన అధిక దిగుబడి, వివిధ రకాల తెగుళ్ల నుంచి రక్షణ. కస్టోడియా విశిష్ట లక్షణాలు: పంట నాణ్యత మరియు అధిక దిగుబడిలో తోడ్పడుతుంది. మొక్క అన్ని భాగాలకు త్వరగా వ్యాపించి రాబోయే కొత్త చిగురును కూడా వివిధ రకాల తెగుళ్ల నుండి రక్షణనిస్తుంది. దీర్ఘకాల ప్రభావం వలన ఎక్కువసార్లు మందును పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. పంట నాణ్యత మరియు అధిక దిగుబడి వలన రైతుకు మంచి ధర మరియు అధిక లాభం. గుర్తుంచుకోవాల్సిన విషయాలు: మోతాదు, ఎకరానికి 300 మిల్లీలీటర్ల మందును 150 నుండి 180 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి. కస్టోడియాను వాడాల్సిన సమయం: వరిలో కస్టోడియాను 2 సార్లు పిచికారీ చేయాలి. మొదటి స్ప్రేను దుబ్బు కట్టే మధ్యదశలో, అదేవిధంగా 2వ స్ప్రేను చిరుపొట్ట దశలో పిచికారీ చేయాలి. పత్తిలో మొదటి స్ప్రేను విత్తిన 65 నుండి 70 రోజుల మధ్యలో, అంటే పిందె తయారయ్యేటప్పుడు, అలాగే 2వ స్ప్రేను మొదటిసారి వాడిన 20 రోజుల తర్వాత వాడాలి. అదే మిరపలో అయితే మొదటి స్ప్రేను నాటిన 70 నుండి 80 రోజుల తర్వాత, అంటే పూత దశలో వాడాలి. 2వ స్ప్రేను మొదటి పిచికారీ చేసిన సమయం నుండి 25 రోజుల తర్వాత వాడాలి. సోయాబీన్ విషయంలో విత్తిన 45 నుండి 50 రోజుల మధ్యలో, అంటే పూత దశలో వాడాలి. కూరగాయలలో మొదటి స్ప్రేను పూత దశలో, 2వ స్ప్రేను మొదటిసారి వాడిన 20 రోజుల తర్వాత, అంటే కాయ తయారయ్యే ముందు వాడాలి. మక్తేషిమ్ అగాన్ ఇండియా వారి కస్టోడియా దిగుబడిని పెంచే ఒక అద్భుతమైన శిలీంద్రనాశని. దీన్ని వాడటం వలన పంట ఆరోగ్యంగా ఉంటుంది, నాణ్యమైన అధిక దిగుబడి వస్తుంది, వివిధ రకాల తెగుళ్ల నుంచి రక్షణ. కస్టోడియా నిజంగా ఒక వండర్ ఫంగిసైడ్. ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు బిగ్ హార్ట్ ఇండియా ఛానల్కి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.